సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఒక సమిష్టి విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించాల్సిన స్కోర్ కంటే దాదాపుగా ఒక 20 నుంచి 30 పరుగులు తక్కువగా స్కోర్ బోర్డు మీద పెట్టిందని చెప్పవచ్చు. ఈ ఎంటైర్ సీజన్లో దాదాపుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలుస్తూ వస్తున్నాయి. బహుశా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొనే డేవిడ్ వార్నర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఉండవచ్చు. కోల్కతా హ్యావ్ షోడ్ దేర్ మెటిల్ అండ్ ప్రూవ్డ్ దేర్ మెటిల్. కోల్కతా విషయంలో కనుక తీసుకుంటే శుభ్మన్ గిల్ ఈరోజు ఎంటైర్ మ్యాచ్లో ఒక అవుట్ స్టాండింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పవచ్చు. 20 సంవత్సరాల కుర్రవాడు మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ స్టార్టింగ్లో వచ్చి ఎండింగ్ వరకు తన టీంని పూర్తిగా విజయ తీరాలకు చేర్చాడు. బహుశా సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ లాగా అది ఉండకపోవచ్చు. క్రీజ్లో నిలదొక్కున్నాడు. పిచ్ స్లో మందగిస్తున్నప్పటికీ కూడా స్లోయర్ పిచ్ల పైన కూడా తనేంటో తాను నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో తాను ఎంత కీలక ప్లేయరో ఈ మ్యాచ్లో చెప్పకనే చెప్పాడు శుభ్మన్ గిల్. ఇక ఈ మ్యాచ్లో కనుక మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన తప్పేదన్నా ఉంది అంటే అది వృద్ధిమాన్ సాహాను వేరే బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ కూడా వారికన్నా ముందుగా బ్యాటింగ్ ఆర్డర్లో దింపడం. ఎస్, వృద్ధిమాన్ సాహా సీనియర్ ప్లేయర్, వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. వృద్ధిమాన్ సాహా ఒక 10-15 బాళ్ళు లేదా ఒక 20 బాళ్ళు ఆడిన తర్వాత యాక్సెలరేట్ చేయగలిగే వ్యక్తి కాదు. వృద్ధిమాన్ సాహా కన్నా కూడా కొద్దిమంది మంచి బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీట్ నబీ, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ ఇలాంటి బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ వద్ద ఉన్నప్పటికీ కూడా వృద్ధిమాన్ సాహాను వీరందరికన్నా ముందు పంపించారు. బట్ వేరాస్ సేమ్ పని కేకేఆర్ కూడా చేసింది. కాకపోతే వారు ఇయాన్ మోర్గాన్ని దింపారు. ఇయాన్ మోర్గాన్ వన్స్ ఒక 15 to 20 బాల్స్ ఒకసారి కన్స్యూమ్ చేసిన తర్వాత ఇయాన్ మోర్గాన్ ఆల్ టుగెదర్ గేర్లు షిఫ్ట్ చేయగలుగుతాడు. ఇయాన్ మోర్గాన్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. వేరాస్ వృద్ధిమాన్ సాహాకు అంత క్యాపబిలిటీ లేదు. హీస్ ఒక బెస్ట్ కీపర్ మాత్రమే, అంతే తప్ప అంత సూపర్ బ్యాట్స్మెన్ అయితే కాదు. ఆ విషయాన్ని గుర్తెరిగి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వృద్ధిమాన్ సాహాను ముందు బ్యాటింగ్కి దింపడం ఈరోజు వారి కొంప ముంచిందని చెప్పక తప్పదు. దో వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తన డెసిషన్ని బ్యాక్ చేసుకొని ఉండవచ్చు, బట్ స్టిల్ వృద్ధిమాన్ సాహాను దింపడం మాత్రం ఈరోజు సన్ రైజర్స్ విజయావకాశాల మీద దెబ్బగొట్టిందని చెప్పక తప్పదు. నబీని కనుక తీసుకుంటే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో నబీ వన్ ఆఫ్ ద టాప్ పెర్ఫార్మర్స్, బ్యాట్తో కానివ్వండి బాల్తో కానివ్వండి. అలాంటి నబీ ఉండగా నబీని మ్యాచ్ ఫినిషర్ అని తీసుకున్న తర్వాత, ఒక లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని తీసుకున్న తర్వాత నబీని కనుక ఆ ప్లేస్కి కాకుండా అంతకంటే ముందు వృద్ధిమాన్ సాహాను పంపడం ఎంతవరకు కరెక్టో టీమ్ మేనేజ్మెంటే ఆలోచించాల్సింది. అండ్ ఒకవేళ నబీ కాకున్నప్పటికీ కూడా స్టిల్ యూ హ్యావ్ ప్రియం గార్గ్, అండర్ 19 కెప్టెన్సీ చేశాడు. అభిషేక్ శర్మ హూ బ్యాట్స్ విత్ నియర్లీ 140 స్ట్రైక్ రేట్. అలాంటి ఇద్దరు కుర్రాలు ఉండగా కూడా వృద్ధిమాన్ సాహాను దింపడం మాత్రం ఇక్కడ ఎవరికి అంతుపట్టని విషయం. ఇది అది బహుశా లక్ష్మణ్కి లేదా టీం కోచ్కి సంబంధించిన మధ్యలో జరిగిన ఏదన్నా డిస్కషన్ వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం సన్ రైజర్స్ గెలుపు అవకాశాలని మాత్రం అది హ్యాంపర్ చేసింది అని చెప్పక తప్పదు. అండ్ కమింగ్ టు కేకేఆర్ విషయానికి వచ్చేసరికి శుభ్మన్ గిల్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. మెచ్యూర్డ్ ఇన్నింగ్స్, అది ఆ ఇన్నింగ్స్ ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ శుభ్మన్ గిల్ ఏదైతే ఆడాడో అది సూపర్బ్ లెవెల్లో ఆడాడని చెప్పక తప్పదు. వేరే అవతల పక్క అందరూ ఈరోజు ఎక్స్పెక్ట్ చేశారు సునీల్ నారాయణ చాలా బాగా ఆడేస్తాడని చెప్పి, పేస్ బౌలింగ్ లేదు కాబట్టి స్వింగ్ని సునీల్ నారాయణ ఊపేస్తాడు అని డ్రీమ్ ఇలెవన్ ప్రిడిక్షన్స్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు అదే విషయాన్ని చెప్పారు. బట్ సునీల్ నారాయణ డగ్గా వెనుదిరిగాడు. అండ్ ఆ వెంటనే రాగానే నితీష్ రాణా కొద్దిసేపు మాత్రం మెరుపులు మెరిపించాడు. వన్స్ ఇక ఆ తర్వాత నుంచి శుభ్మన్ గిల్ మాత్రం క్రీజ్లో కుదురుకొని ఐ హ్యావ్ టు గెట్ మై టీమ్ హోమ్ అన్న రీతిలో ఒక మెచ్యూర్డ్ ప్లేయర్ ఆలోచించిన విధంగా నిలబడ్డాడు, ఆడాడు, టీంని గెలిపించి వెళ్ళాడు. అండ్ ఇయాన్ మోర్గాన్ స్టార్టింగ్లో బాల్ తిన్నప్పటికీ కూడా వన్స్ ఎప్పుడైతే గేర్లు మారవాల్సిన అవసరం వచ్చిందో పూర్తిగా మ్యాచ్ని తమ కంట్రోల్లోకి తీసుకొచ్చేశారు వీరిద్దరు. కేకేఆర్ పూర్తిగా తమ టీంలో ఉన్నటువంటి యంగ్ టాలెంట్ అండ్ సీనియర్ వర్క్మెన్షిప్ ఏదైతే ఉందో రెండింటిని కలిపి పర్ఫెక్ట్గా ఒక ఫ్యూజన్ ద్వారా టీంని మాత్రం గెలిపించి తీసుకోగలిగారు ఈరోజు మ్యాచ్లో. అండ్ ఎంతో కొంత మాట్లాడుకోవాల్సింది మాత్రం వరుణ్ చక్రవర్తి గురించి. అండ్ వరుణ్ చక్రవర్తి వాట్ ఏ బౌలింగ్! పూర్తిగా మ్యాచ్ని తన కంట్రోల్లో బౌలింగ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్ వేసి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో వరుణ్ చక్రవర్తి వాళ్ళ కీలక పాత్రను పోషించాడని మాత్రం చెప్పక తప్పదు.